మొత్తం పెత్తందారులు కమ్మలు అని చెప్పి తీసుకొచ్చారు, మరి దీన్ని ఎలా ఎదుర్కొంటారు? కమ్మ అన్న పేరు వినబడితేనే ఒక పాపం లాగా వీళ్ళని రాష్ట్రం నుంచి గెండేసే లాంటి పరిస్థితులు కూడా వచ్చినాయి కదా. రాజకీయంగా ఎదుర్కోలేక కమ్మ కాపు ఇట్లా రాజు అన్ని వర్గాల వారిని విడగొట్టారు. మేమే కాదు, కమ్మ అనేదే కాదు. అసలు మీరు అమరావతిలో ఎక్కువ నివసించేది ఎస్సీ, ఎస్సీలు ఎక్కువ నివసించే నిజం. అమరావతి రెండు ఎస్సీ కాన్షియన్సీల్లో ఉంది. అటువంటి ఎస్సీ కాన్షియన్సీల మీద ద్వేషంతో అమరావతిని జడగొట్టాడు, కమ్మాళ్ళ మీద కేషంతో ఇంకోటి చేశాడు, కాపుల మీద ద్వేషంతో ఇంకోటి మొదలుపెట్టాడు, రాజుల మీద ద్వేషంతో ఇంకోటి. మీరు చూస్తే రఘురామకృష్ణరాజు గారు ఏంటి, చిరంజీవి గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏంటి, వీళ్ళందరూ బాధితులు కదా. అందరూ అన్ని వర్గాల వాళ్ళు బాధితులే, ఒక్క కమ్మ వర్గమో లేకపోతే ఇంకో వర్గమో కాదు. ఇవాళ అందుకే అన్ని వర్గాలని దూరం చేసేసుకున్నారు. కాబట్టి బీసీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో బీసీల పార్టీ, ఈ బీసీలకు అది చేస్తాను ఇది చేస్తానని నిధులు కట్ చేశాడు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి వాళ్ళ అన్ని వర్గాలు. ఏడుకి ఏడు గెలుస్తున్నారు, ఏడుకి ఏడు ఉమ్మడి అభ్యర్థులు గెలబోతున్నారు. మంత్రం కాదు, ప్రజలంతా అంత ఆగ్రహంతో ఉన్నారు. ముందు చంద్రబాబు నాయుడు గారు గెలవాలనుకుంటున్నారు, తర్వాత అభ్యర్థుల యొక్క బాడీ లాంగ్వేజ్ చూస్తున్నారు. అభ్యర్థుల బాడీ లాంగ్వేజ్ కాకుండా అభ్యర్థుల్లో అహంకారానికి ఆత్మవిశ్వాసానికి వంచనకి ప్రజలకు దగ్గరగా ఉంటాం ఇటువంటివి చూస్తున్నారు. ఎత్తున్నాం, పర్సనాలిటీలు ఉన్నాం, మేము ఏమైనా మాట్లాడగలం అంటే నడవదంటారు ఇప్పుడు రాజకీయం. మేము అందరం కూడా ఇవాళ కలిసికట్టుగా ఉన్నాం, బాడీ లాంగ్వేజ్ అహంకారంగా ఉన్నాం. ఎత్తు పొడుగు అనేది మా బాడీ ఫిట్నెస్ బట్టి ఉంటాయి, దానివల్ల వచ్చే రాజకీయం కాదు, అది మీ పార్టీ నాయకుడికి ఉండే థింగ్. మా నాయకుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళే వెళ్ళగలం. అంతేకాకుండా మా నాయకుడు వికలాంగులకు కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తాడు. మీరు చూస్తే రేపు రెండు పక్షాల్లో 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్ పెంచారు, మేము చేసింది 6,000 రూపాయలు. కాబట్టి అన్ని వర్గాల వారిని మేము ఆదరిస్తాం. మీ నాయకులు లాగా రెడ్డి వర్గాన్ని పక్కన పెట్టుకుని తిరగం, వాళ్ళని కూడా మా అంటే వాళ్ళ అత్యధిక ఆదరణ మాకు కూడా ఉంది. మాకు విజయవాడలో ఇన్ని పార్లమెంట్లో ఉన్న రెడ్డి వర్గం కూడా జగన్ రెడ్డి పోవాలని కోరుకుంటున్నారు. 65% వాళ్ళు కూడా మాతో ఉన్నారు. సో అన్న కావాలా తమ్ముడు కావాలా అనేది ప్రజలు డిసైడ్ అవ్వాలి. కానీ తమ్ముడుగా మీరు అన్ని అంటే వెనకుండి నడిపారు, అన్నని అన్ని రకాలుగా అన్ని చూసారు, ఇప్పుడు మీరే ముందుకు వచ్చి గ్రౌండ్ లో దిగారు. రేపు ఎంపీ అయితే మీరు చేసే పని ఏంటి? ఇవాళ ప్రజలందరూ ఒక డెసిషన్కి వచ్చారు, పోటీ లేదు చిన్నీకి, ఎంపీ అయిపోయాడు. నేను ఎంపీ అభ్యర్థిని అమ్మా అంటే కాదు ఎంపీ అంటున్నాడు. నాకు నిజంగా కూడా రైల్వే యూనియన్స్ దగ్గరికి వెళ్తే నేను అభ్యర్థిని అంటే అభ్యర్థి ఎంపీవి నువ్వు అయిపోయావు అంటున్నారు. అంటే ప్రజలు బలంగా నేను ఎంపీ అవ్వాలని కోరుకుంటున్నారు. ఒకటి, నేను సామాన్య ప్రజల చెంతనే ఉంటా. నేను బీసీలు ఎస్సీలు మిగతా సామాజిక వర్గాలతోనే తిరుగుతా, వాళ్ళ కష్ట సుఖాలతో తోడుంటా. నేను చేసిన సేవా కార్యక్రమాలు మరీ అంత విస్తృతంగా చేస్తా. ఎవరికైతే ఉద్యోగాలు లేవో, రాష్ట్ర ప్రభుత్వం ఎట్టాక ఉద్యోగాలు వచ్చే అవకాశం కల్పిస్తుంది, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే విధంగా జాబ్ మేళాలు పెడతా. రాష్ట్ర ప్రభుత్వం రేపు రాగానే మేము మెడికల్ స్ట్రెంగ్త్ చేయబోతున్నాం. కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి వెళ్తాం, ఎక్కడైతే పేద ప్రజలు నివాసం ఉంటున్నారో ఆ ప్రజలు వద్ద ఉంటారు. నా యొక్క అమ్మవారు ఆశీస్సులు అదే నెక్స్ట్ అందుకే చెప్పుకోతున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా నా ఎజెండా సామాన్య మానవుడి ప్రజా యొక్క జీవన ప్రమాణాలు పెరగడం. ఇంకొకటి, విజయవాడకి మనకు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు లేవు, వాణిజ్య రాజధాని. మనకి టూరిజం డెవలప్ అవ్వాలి, అమరావతి డెవలప్ అవ్వాలి, విజయవాడ డెవలప్ అవ్వాలి, పిలిగ్రిమేజ్ టూరిజం డెవలప్ అవ్వాలి. అంతేకాకుండా దొంగతనాలు సింహాలు వెండి సింహాల దొంగతనం దగ్గర నుంచి ప్రతిసారి 5 ఏళ్లలో ఏదో ఒకటి జరుగుతానుంది. ఈరోజు పరిశుభ్రత విషయంలో కనీసం అక్కడ చేసిన అలంకరణలు కూడా పూలు మార్చకుండా అమ్మవారి పట్ల చూపించిన నిర్లక్ష్యం కానివ్వండి, దాని ద్వారా ఉన్న టూరిజం కానివ్వండి, లైక్ అక్కడ రివర్ బోటింగ్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక్కొక్కటి కొలాప్స్ అయ్యాయి అంటున్నారు కదా, ఏం చేయగలరు అంటే నిజానికి ఈ ప్రజల ఇది మీకు రావాలి అంటే అక్కడ ఉన్న అమ్మవారి ఆశీస్సులు మీకు ఫస్ట్ రావాలి. మీరేం చేయబోతున్నారు గుడి రాగానే? మీరు చూసారు 2014లో మేము విడిపోయిన రాష్ట్రంలో రాగానే టూరిజం డెవలప్ చేసాం, ఫ్లై ఓవర్ కట్టాం, చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించి వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేసాం, అమ్మవారి గుడికి లిఫ్ట్లు అరేంజ్ చేసాం, పార్కింగ్ స్పేస్ పెంచాం, రోడ్డు పెంచాం, ఎన్నో చేసాం అమ్మవారి గుడికి. ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు పక్షపాతం లేకుండా అధికారులని, ఎటువంటి అక్రమాలు పాటించిన అధికారులని
చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి ఏ విధంగానూ ఆశించిన వాళ్ళని బోర్డు డైరెక్టర్లు చేశారు. అదే ఆధ్యాత్మికంగా వాళ్ళందరూ రిటైర్ అయ్యారు. ఎటువంటి అక్రమాలకు తావకుండా ఇవాళ ప్రతి ఒక్కరూ వచ్చి కొబ్బరికాయ చెప్పులు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చేసింది, చీరలు అమ్మే పరిస్థితికి వచ్చింది. ఆధ్యాత్మికంగా చేయాల్సిన కార్యక్రమమే చేస్తా, టూరిజం గా డెవలప్ చేసి విజయవాడలో కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. రైట్ అండి, మొత్తంగా ఒక విజన్ తో ముందుకెళ్తున్నారు, చాలా ప్లానింగ్ తో వెళ్తున్నారు. కానీ ఒక మాట అన్నారు చిన్ని గారు, మాటలు బూతులు మాట్లాడడమో ఇలాంటి మాటలు దాడి చేయడమో నలుగురు మెచ్చుకుంటారు కదా అని యాక్టింగ్ చేయడమో కాదు, సిన్సియర్ గా సౌమ్యంగా వెళ్లే నాయకుల్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు అని. మీరు చూసారమ్మా ప్రజల్ని, ఎంపీ అయిన తర్వాత కూడా ఇలాగ ఉంటారా? అసలు ఎందుకు వెళ్ళాలి, నా బిల్టప్ ఇది, అదే బిల్టప్ లో ఉంటాయి. ఎందుకు, ఎంపీ అనేది ప్రజలు ఇచ్చిన పదవి, వాళ్ళ కోసం పనిచేయాలి. కానీ వాళ్ళ మీద ఏదో నేను రాజ్యం నాది ఒక ఎంపరర్ ని వాళ్ళ మీద ఆధిపత్యం అంటే రేపు తిరిగి తిప్పి కొడతారు. ఇంకో విషయం, ఇవాళ మేమే కాదు ఆయన యొక్క వైఖరిని మీ విలేకరులు కూడా చాలా మంది విజయవాడ విలేకరులు అందరికీ తెలుసు ఆయన వైఖరి ఏ విధంగా ఉంటుంది. విజయవాడ విలేకరులు అంటే పోనీ ఏదో ఒక బాగున్న విలేకరులే. ఆఖరికి నందిగామ తిరువూరు లాంటి ప్రాంతంలో చిన్న చిన్న వైఖరులు స్టింగ్ ఆపరేషన్ చేసి 5,000 10,000 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళని కూడా ఆయన అహంకారం వదలలేదు. బిర్యానీ ప్యాకెట్లు అమ్ముడు అవుతారని, మందు పాటలాలు అమ్ముడు అవుతారని చెత్త మాటలన్నీ మాట్లాడి వాళ్ళని కూడా విమర్శించి ఎవరిని వదలని వ్యక్తిగతలు ఆఫీస్ ముందు కూర్చున్న భిక్షగాడిని కూడా ఎందుకు తీసుకొచ్చాడు, 1,000 రూపాయలు సంపాదిస్తే ఈ 1,000 రూపాయలు ఎందుకు సంపాదించాడు అని కుళ్ళుకునే వ్యక్తి, ఇటువంటి వ్యక్తులన్నీ ఒకే పార్టీలో చేరిని ప్రజా జీవితం వీళ్ళకి. ఇంకొకటండి చివరిగా, ఇంకో క్వశ్చన్ మీకు, విజయవాడలో రేట్లు పెరిగినాయి, భూముల రేట్లు పెరిగినాయి, మళ్ళీ ఇళ్ల ధరలు పెరిగినాయి, టీడీపీ వస్తుంది అని మొత్తంగా మళ్ళీ ఒకసారి భూమి వస్తుంది, ఏదో మళ్ళీ నిత్య కళ్యాణం పచ్చదోరణం లాగా ఇక్కడ అంతా ఏదో బిజినెస్ కనబడబోతుందని నేను జస్ట్ విజయవాడలోకి వచ్చినప్పుడు కొంతమంది అంటున్నారు. మళ్ళీ ఏంటి, నిజమేనా అది, లేకపోతే మీరేమన్నా ఇది చెప్తున్నారా? రూట్లు పెరిగినాయి, ట్రాన్సాక్షన్ జరుగుతుంది, 2 నెలల నుంచి ట్రాన్సాక్షన్. మీ నోటీస్ లో ఉంది, మా అందరి నోటీస్ లోనే ఉంది. ఎందుకంటే ప్రజలు, అది మేము వెళ్తుందే ప్రజల దగ్గర. అంటే బాబు గారు వస్తే భూమి రేటు పెరుగుద్దా? బాబు గారు వస్తే వాణిజ్యం బాగుంటుంది, బాబు గారు వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, బాబు గారు వస్తే సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఉంటుంది. మేము ఇక్కడ ఎన్నో ఫెస్టివల్స్ చేసాం, ఎయిర్ షోస్ చేసాం, నావీ డే చేసాం, తర్వాత ఎన్నో రకాలు చేసి సర్క్యులేషన్ ఆఫ్ మనీ పెంచాం. కాబట్టి విజయవాడ ప్రజలందరూ కూడా బాబు గారు వచ్చేస్తున్నారు అనే ఆత్మవిశ్వాసం ఆనందంతో ఉన్నారు. కాబట్టి అమరావతిలో కానీ కొనేవాళ్ళు ఎగబడుతున్నారు, వేరే ప్రాంతాల నుంచి విజయవాడకు వస్తున్నారు. మంచి పరిణామం తప్పకుండా ఇది పెరగాలని మన కేసీఆర్ గారు అన్నట్లుగా అక్కడ ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు కొనుక్కోవచ్చు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పగలుగుతారా మేము కూడా ఎకరం అమ్మితే అక్కడ కొనగలమని? బాడీ లాంగ్వేజ్ గురించి ఇందాక ఒక విషయం చెప్పారు, బాడీ లాంగ్వేజ్ గురించి రాష్ట్ర ప్రభుత్వాలు పోయింది తెలంగాణలో, ఇంకా వారి బాడీ లాంగ్వేజ్ మారలా, అదే బాడీ లాంగ్వేజ్ ఇక్కడ వ్యక్తులకు ఉంది. కేసీఆర్ గారు అహంకార ధోరణితో ప్రభుత్వం నుంచి పోయారు, ఇంకా కూడా తెలుగుదేశం రాదు, ఇంకోటి రాదు, జగన్ వస్తున్నాడని ఇంకా యాటిట్యూడ్ ప్రయోగిస్తాం. అటువంటి వ్యక్తులు మా రేవంత్ రెడ్డి గారు మా దగ్గర నుంచి వెళ్ళిన వ్యక్తి, ఇంకోటి కూడా చెప్తున్నా, మా పార్టీ నుంచి వెళ్ళినా ఈ రోజు మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలను విమర్శించింది లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిన వ్యక్తులు నానీలందరూ, మా దగ్గర నుంచి వెళ్ళిన నానీలందరూ కుసంస్కారులు కాబట్టి పర్సనల్ ఎజెండా. మీరు తెలుగుదేశాన్ని పాలసీ వేదికగా విమర్శించండి, మీరు అందుకే ప్రజా జీవితంలో కనపడరాపోతున్నారు. ఆయన ప్రజా జీవితంలో బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి అవ్వగలిగారు, కాబట్టి అటువంటి యాటిట్యూడ్ ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఆయన మరి దూకుడు పెంచారు కదా, ఆయన మాట్లాడారు యాటిట్యూడ్. చంద్రబాబు నాయుడు గారిని కానీ తనను నమ్మిన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ రోజు విస్మరిస్తారు? మీరు ఒక కొత్త పదం అన్నారు, బాడీ లాంగ్వేజ్ చూస్తున్నారు ఈ రోజు నాయకుల్ని, చూశారు కదా పక్క రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో చూశారు కాబట్టి ఇక్కడ కూడా బాడీ లాంగ్వేజ్ ని బట్టి బ్యాలెట్ నిండుతుంది అన్నమాట. బాడీ లాంగ్వేజ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్, వాటితో పాటు అండి ఇప్పుడు గెలిపించడానికి వెళ్ళినప్పుడు అందరి దగ్గర అంత బాగా మాట్లాడిన తర్వాత అంత అహంకారంగా సొంత పార్టీని, సొంత తల్లిని, లేదని పార్టీలో ఉన్న నాయకుల ఇంటిలో ఉన్న ఆడవాళ్ళని మాట్లాడుతున్నప్పుడు కూడా మాట్లాడకపోతే సొంత కుటుంబంలో ఉన్న ఆడవారి మీద కూడా కేసులు అయిపోతున్నాయి, ఈ వాటి గురించి మనం ఏం చెప్పుకోవచ్చు? ఆఖరికి సోదరు లేదు, ఇంకొకళ్ళు లేరు, అందరి మీద ఈ ఎలక్షన్ మొదలైన కానీ 3 కేసులు అయిపోయినాయి. ఇటువంటి వ్యక్తులు అంటే కేసినేని నాని గారు సొంత కుటుంబానికి, సొంత పార్లమెంట్ సెగ్మెంట్ కి దూరం అవుతున్నారా? 100% సొంత నాయకులకి, సొంత కార్యకర్తలు కడుపులో పెట్టుకుని 2 సార్లు నిన్ను గెలిపించిన కార్యకర్తల్ని ఎప్పుడో దూరం అయిపోయావు, ఇవాళ నియోజకవర్గం ఉన్న ప్రజలకు కూడా దూరం అయిపోయావు. ఓకే రైట్ అండి, మొత్తానికి అయితే
ఎంపీ స్థానంలో కేసినేని అనేది ఉంటుంది, కాకపోతే చిన్ని అని మారుతుంది, అంతేనా? ఎంపీ స్థానంలో విజయవాడ ప్రజల ఆశీర్వచనాలతో కేసినేని చిన్ని.